हाय फ्रेंड्स मैं वाटर सॉल्युबल कैल्शियम कोसम తెలుసుకుందాము सो ఈ వాటర్ సాల్యుబుల్ కాల్షియం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎగ్స్ కావాలి తర్వాత వెనిగర్ కావాలి సో ఈ ఇది ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవద్దు మామూలు ఎగ్స్ తీసుకోండి దీన్ని ఫస్ట్ మనం క్రష్ చేద్దాం చిన్న పీసెస్ కింద క్రష్ చేద్దాం ఈ ఎగ్స్ అన్ని కూడా డ్రై అయిపోతే బాగుంటది చేతో చేయకండి చేతో చేస్తే మనకి గుచ్చుకునే అవకాశం ఉంటది అందుకని నేను ఇలాగా మ్యాష్ చేస్తున్నాను సో ఇలా టైనీ పీసెస్ కింద బాగా క్రష్ చేసుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాం ఇది మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కొంచెం ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఇందులో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే గనక అది పోతదని చెప్పేసి మనం డ్రై రోస్ట్ చేస్తున్నాము ఇలా బ్రౌన్ కలర్ లోకి కొంచెం మారింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని కొంచెం చల్లారని ఇవ్వాలి బాగా కూల్ అయిపోయేలాగా మామూలు రూమ్ టెంపరేచర్ కి వచ్చేలాగా చూసుకొని అప్పుడు మనం దీనిలో వెనిగర్ యాడ్ చేసుకుందాం అసలు వాటర్ సాల్యుబుల్ కాల్షియం మనము ఎందుకు ఇస్తున్నాము అని అంటే కాల్షియం డైరెక్ట్ గా ఇలా ఎగ్ షెల్స్ లో ఇస్తే ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకోలేవు అందుకని మనము వాటర్ లో వెనిగర్ లో షెల్స్ ని డిజాల్వ్ చేసే మెథడ్ యూస్ చేస్తున్నాము ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ చౌహాన్ క్యూ ప్రొసీజర్స్ అన్నమాట ఇది ఇప్పుడు చల్లారిపోయింది మనం ఇప్పుడు వెనిగర్ తీసుకుందాం ఇలాగ ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోవాలి హాఫ్ దాకా ఈ వెనిగర్ వేసుకొని అప్పుడు ఈ ఎగ్ షెల్స్ ఇందులో వేద్దాం ఇప్పుడు ఇందులో బబ్లింగ్ స్టార్ట్ అవుతది యాక్చువల్ గా అది మీకు చూపిస్తాను నేను ఇలాగ రియాక్షన్ జరిగి ఇప్పుడు మనకి కాల్షియం అంతా కూడా ఈ వెనిగర్ లో డిజాల్వ్ అవుతుంది బబ్లింగ్ అంతా ఆగిపోయినాక మనం ఒక వైట్ పేపర్ తీసుకోవాలి ఇక్కడ న్యూస్ పేపర్ పనికిరాదు ఎందుకంటే మనకి ప్రింట్ ఉంటే పనికిరాదని చెప్పాను కదా దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇది ఎండ తగలని ప్రదేశంలో ఒక షెల్ఫ్లో పెట్టుకుందాము ఇలా పెట్టుకొని ఇది ఒక 7 డేస్ మనము పక్కన ఉంచేద్దాము అలాగా అప్పుడు మనకి వాటర్ సాల్యుబుల్ కాల్షియం సొల్యూషన్ రెడీ అవుతుంది 7 డేస్ తర్వాత మనకి వచ్చిన సొల్యూషన్ వాటర్ సాల్యుబుల్ కాల్షియం అనని అంటాం ఎగ్ షెల్స్ అన్నీ కూడా కిందకి డిపాజిట్ అయి ఉంటాయి పైన వచ్చే సొల్యూషన్ మాత్రం మనకి వాటర్ సాల్యుబుల్ కాల్షియం కింద వాడుకుంటాము ఇది మనం ఫిల్టర్ చేసి బాటిల్లో స్టోర్ చేసుకొని దాని యొక్క డేట్ రాసుకుంటే ఇది మనకి ఎన్ని రోజులైనా పనికొస్తుంది ఇది మనం మొక్కలకు ఎలాగ ఇవ్వాలి అని అంటే ఓన్లీ ఎప్పుడు ఇవ్వాలి అని అంటే పూత పింద స్టేజ్ లోనే ఇవ్వాలి ఇది మాత్రం కంపల్సరీగా మీరందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎప్పుడు కూడా ఇది గ్రోయింగ్ స్టేజ్ లో అంటే చిన్నప్పుడు మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు ఇవ్వకూడదు ఎందుకు అని అంటే ఇది వాడినట్లయితే మనకి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది అందుకే మనము ఓన్లీ పూత పింద స్టేజ్ లో ఇది మనం స్ప్రే చేసుకోవాలి
ఇది దీని డోసేజ్ ఎలా ఇవ్వాలి అని అంటే 1 లీటర్ కి 1 ml ఆఫ్ ది సొల్యూషన్ ఇవ్వాలి మనం అది కూడా ఓన్లీ ఇన్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్ లో ఇచ్చుకోవాలి మనం సో ఈ విధంగా మనం వాటర్ సాల్యుబుల్ కాల్షియం సొల్యూషన్ తయారు చేసుకోవాలి బై ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను